తమ్ముడు గణేష్ పాతికేళ్ళు అండి. ఇరవై ఎనిమిది ఏళ్ళు మీ ఇద్దరు 28 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్. ఒక దగ్గరే స్టార్ట్ అయ్యాం, కృష్ణనగర్లో దిగేవాడు. సో చాలా అనుబంధం ఉంది. ఇవాళ ఒక ట్రైలర్ చూశాను, డేగల బాబ్జీ, అదిరిపోయిన ట్రైలర్. అండ్ ఆ సినిమా ఏంటి, నేను గెస్సేయలేకపోతున్నా. ఎమోషనల్ది, ఒక పిచ్చోళ్ళగా కనిపిస్తున్నాడు, రకరకాలుగా ఉన్నది అసలు. అది యాక్చువల్లీ ఈ సినిమా తమిళ్లో పార్టీ చేశారు సార్, బ్లాక్ బస్టర్ మూవీ. తను మళ్ళీ ఇక్కడ చేస్తున్నాడు, వెరీ హ్యాపీ. అవుట్పుట్ ఈజ్ వెరీ గుడ్. అండ్ వెంకట్, తన ఫస్ట్ ఫిల్మ్ అది. వెంకట్ కూడా నాకు ఎప్పటి నుంచి తెలుసు, తను యాక్టర్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, బ్లాక్ బస్టర్ అవ్వాలి, తమ్ముడు మంచి పేరు అవ్వాలి, ఫస్ట్ టైం డైరెక్టర్ మంచి పేరు అవ్వాలి. 28-29 సంవత్సరాల కిందట ఫస్ట్ టైం పూరి అని ఎట్లా చూశాను. ఈరోజు ఇండియా గర్వించదగ్గ దర్శకులు ఒకటిగా ఉన్నా కానీ అదే పూరి, అదే మనస్తత్వం, అదే మనిషి. నేనైతే ఇప్పటివరకు ఎవరిని అట్లా చూడలేదు. నన్ను నిర్మాత చేయడానికి పవన్ కళ్యాణ్ గారు పంపించగానే ఒక్కరోజు కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ప్రసాద్ దగ్గర నుంచి కాల్చే సిగరెట్ పడే ఎప్పుడు గుర్తు నాకు, అది పడేసి వచ్చి సినిమా చేస్తానని వచ్చాడు. నాకు రెండు మంచి సినిమాలు తీసిపెట్టాడు. ఈరోజు అన్న ఇండస్ట్రీలో ఇండియా గర్వపడే సినిమా లైకర్ తీస్తున్నాడు. అట్లాగే ఎంతో బిజీగా ఉండి బాంబే నుంచి రాగానే అన్న సెంటిమెంట్గా నాకు నా టైలర్ రిలీజ్ చేస్తామని అడిగాను. నా కోసం నేను బాంబే వెళ్ళాలి, అయినా ఉండి నీకు చేసేళ్తానని చెప్పి చేసేళ్తున్నాడు. ఇట్లాగే పూరి అని హిందీయే కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో సినిమాలు తీసి ఇంకా ఎంతో నంబర్ వన్గా ఉండి కూడా ఆయన మనసులాగా ఉంటుంది ఉండాలని కోరుకుంటూ నాకు ఈ ట్రైలర్ రిలీజ్ చేసి పెట్టేందుకు అన్నయ్యకు ఉదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనియా. నీ మనసు ఎప్పుడు ఇలాగ ఉండాలి, నువ్వు మారకుండా నువ్వు ఉంటావు. ఇంకా మారవు ఇంకెందుకంటే ఇప్పుడే 30 ఏళ్ళ నుంచి మారినాడు, ఇంకెందుకు మారుతావు నువ్వు ఇట్లాగే ఉంటావు. నీకు అపజయం అనేది ఉండదు నీ లైఫ్లో, అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు కానీ నువ్వు ఎప్పటికైనా గోల్ కొడుతూ ఉంటావు. నువ్వు ఇండస్ట్రీకి ఒక ఆదర్శవంతమైన వ్యక్తివి, ఒక రోల్ మోడల్ లాంటివి వచ్చే కుర్రాళ్ళందరికీ. ఎవరైనా పూరిలా బతకాలరా, పూరిలా సినిమా తీయాలరా అనే చాలామంది నాతో అంటుంటే నేను గర్వంగా ఫీల్ అవుతుంటాను. ఎంతోమంది డైరెక్టర్లు వచ్చి వెళ్ళిపోతుంటారు, నువ్వు చనిపోయేదాకా డైరెక్టర్గా నెంబర్ వన్గా ఉంటావు అన్న, అది నీ స్టైల్, నీ స్టైల్ ఆఫ్ మేకింగ్. థ్యాంక్ యూ అన్న, నీ ద్వారా ఈ సినిమా టైలర్ రిలీజ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, చాలా పాజిటివ్గా ఉంది. లవ్ యూ అన్న. హలో, హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ రాజీవ్ కనకాల. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గౌతమ్ టాకీస్. హాయ్ గైస్, దిస్ ఇస్ చలాకి చెంటి. ప్లీజ్ వాచ్ గౌతమ్ టాకీస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను సత్యం రాజేష్. ప్లీజ్ వాచ్ గౌతమ్ టాకీస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్, దిస్ ఇస్ వేణు. ప్లీజ్ వాచ్ అండ్ షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ గౌతమ్ టాకీస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గౌతమ్ టాకీస్. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.